తీపి గుమ్మడికాయ పులుసు పెట్టానండి. వడియాలు కూడా వేయించాను. రైస్ తోటి చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకుంటారని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఏ ఆంధ్ర స్పెషల్ కర్రీ హై కద్దు ఆరు ఇమ్లీ గూడ్ ఆర్ బాకీ సబ్జీ బయంగన్ లౌకీ బెండీ డ్రమస్టిక్ ఏ సబ్ డాల్కే బనాతే బహుత్ టేస్ట్ రాతాయి. మీ బనారే దేఖ్ లీజియే. ఈరోజు కిచెన్లోని ఒక ఐటెం కూడా చూపిస్తున్నానండి. అదేంటి అంటే మసాలా బాక్స్ అండి. మసాలా అలు పెట్టుకునేటటువంటి డబ్బాని చూపిస్తున్నాను. నన్ను అడిగారు, ఆంటీ మీరు పసుపు వేస్తున్నారు, ఆ డబ్బా ఏంటి అది అని అడిగారు. ఆ డబ్బాని మీకు చూపించడం కోసం నేను ట్రై చేస్తున్నాను. అదే అండి, అదే నేను తిప్పుతున్నాను. అదే నమస్తే అండి, నేను సూర్యకుమారిని. నమస్కార్ జీ. ఈరోజు గుమ్మడికాయ పులుసు అండి. గుమ్మడికాయ దప్పలం అంటాము. అన్ని రకాల కాయగూరలు వేసి తయారు చేస్తాము. అది చేస్తూ మీకు చూపిస్తున్నానండి. అది చూపించడానికి ముందు నేను ఒక మసాలా బాక్స్ గురించి మీకు చూపిస్తున్నాను. నేను వంట చేసేటప్పుడు పసుపు వేస్తుంటే ఆంటీ ఆ పసుపు వేసే డబ్బా ఏంటి అని అడిగారు నన్ను. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఆ మసాలా డబ్బా చూపిస్తున్నానండి. ఇది పసుపు వేసాను అంటే ఇందులోనండి 9 డబ్బాలు, చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. వాటికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, పెద్ద హోల్ ఒకటి ఉంది. మీకు దగ్గర నేను చూపిస్తున్నాను, చూడండి. అది దేఖ్ లీజియే, ఏ మసాలా బాక్సే. ఏ దేఖ్ లీజియే, ఏ డబ్బా సబ్ డాల్ సక్తంలో హల్దీ మిర్చి పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ సర్సో జీరా సబ్ కుచ్ డాల్ సక్తే ఓ డబ్బామే మసాలా డబ్బా యూస్ కన్నే మే బహుత్ హీ ఆసాన్ హోతా హై. ఏ దేఖ్ లీజియే, ఇస్కా హోల్ హై. దేఖ్ లీజియే, ఛోటా ఛోటా హోల్ హై. ఫిర్ తోడా బడా వాలా హోల్ బి దియా. పెద్ద హోల్ ఇచ్చే పెద్దది ఇచ్చారండి, చిన్న హోల్స్ కూడా ఉన్నాయి ఇచ్చారు. మనం తక్కువ మసాలా కావాలనుకున్నప్పుడు ఆ చిన్న హోల్స్ తోటి మనం యూస్ చేయొచ్చు. 9 డబ్బాలు ఉంటాయి, ఒక ట్రేలో పెట్టి ఇచ్చారు. ఆ డబ్బాలకి ఒకటి నేను చేసిన పొరపాటు ఏంటి, సాల్ట్ వేయడం వల్ల ఆ డబ్బా పాడైపోయిందండి. మిగతా డబ్బాలన్నీ బాగున్నాయి. డబ్బాకి మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది వచ్చేసరి ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్కి కింద స్టాండ్ ఉందండి. అందుకని ఆ స్టాండ్ ఇలా వాల్గా వాల్ ఉంటుంది, అది పడిపోవు. దానికి మ్యాగ్నెట్ ఉన్నాయి ఆ డబ్బాలకి. అందువల్ల చూడడానికి బాగుందని చెప్పి నేను ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకున్నాను. ఇది సాల్ట్ వేయడం వల్ల ఆ డబ్బా పాడైపోయింది నాకు. దాని మ్యాగ్నెట్ ఊడిపోయిందండి. దేఖ్ లీజియే, ఓ మ్యాగ్నెట్ పిచ్చి ఐసా బ్లాక్ కలర్ మిహాయ్. అదండి నల్లగా ఉంది కదా, అది మ్యాగ్నెట్. ఈ స్టాండ్ చూసారా, పీచే ఓ స్టాండ్ చేసే దియా థా ఏసా డబ్బా కడా రహనేకెళ్ళి ఓ పీచే వాళ్ళ స్టాండ్ హై. నికాన్కి అమ్మలో ఇస్తమాల్ కన్నా ఆసాన్ అవుతాయి, మనకు చాలా సులువు అనిపిస్తుంది తీసివేసుకోవడము. ఇదండి ఈ పోపుల డబ్బా, ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సరే ఇప్పుడు మనము గుమ్మడికాయ దప్పలం చేయడానికి వెళదాం. చూడండి, పంప్కిన్ కా కర్రీ బనారేం ఓ ఇమ్లీ డాల్కే బనాతే హమ్లో ఆంధ్ర స్టైల్ అయ్యి ఓ దిఖారేం దిఖ్ లీజియే. ముందండి నేను ఒక ఇంచుమించుగా ఒక లీటర్ నీళ్ళ దాకా పోసాను. ఏక్ లీటర్ వాటర్ తక్ డాలా థా, లీటర్ వాటర్ కిస్కేలియే డాలా, ఇస్మే పూరా సబ్జీ కాట్కే డాల్నే కెలియే, ఆప్కి సబ్జీ కా హిసాబ్సే పానీ డాల్ సక్తే. ఏ దేఖ్ లీజియే, ఏ పంప్కిన్ కా పీసెసే. ఇదండి గుమ్మడికాయ ముక్కలు. ఇలా నేను కొంచెం ఎక్కువ ముక్కలు తీసుకున్నాను. మీరు చిన్న ముక్క తీసుకుని కూడా తక్కువలో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుసునండి దప్పలం అని కూడా అంటారు. అంటే అన్ని రకాల కాయగూరలు వేసి చేస్తాం. ఇందులో నేను చిలగడ దుంపలు కూడా కట్ చేసి వేస్తున్నాను. మీఠా ఆలువి డాలా హాయ్, ఏ డ్రమ్ స్టిక్ హాయ్, ములక్కాళ్ళు అండి. ఒక దగ్గర 2 ములక్కాళ్ళు వేసానండి. దుంపలు అయితే చిలగడ దుంపలు 2 దుంపలు వేశాను నేను. నేను మీకు నా నేను వండే వంట కొలతలు మీకు చెప్తున్నాను. మీరు దాన్ని బట్టి మీరు జాయింపుని మీరు కొలుసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందు ములక్కాయ ఉడకాలని చెప్పి ములక్కాయ మరి చిలగడ దుంప ఉడకాలని ముందు వేసి ఉడకబెట్టినానండి. పహలే మే ఇస్మే డ్రమ్ స్టిక్ డాలా థా, ఫిర్ స్వీట్ పొటాటో డాలా థా, పంప్కిన్ పీసెస్ డాలా థా, ఓ బాయిల్ హో చుకా హై అభి ఉస్మే ప్యాజ్ టమాటా బైంగన్ భెండీ డాల్ రే, బాద్ మే డాల్నా హై, పహలే డాల్నే సే బహుత్ జల్దీ ఓ గల్ జాతా హై. ముందేనండి ముందు అన్ని ముక్కలు వేసాను కదా, ములక్కాయ దుంపలు గుమ్మడికాయ ముక్కలు అవన్నీ వేసి ఉడకబెట్టి ఇచ్చిన తర్వాత ఇవన్నీ వేస్తున్నానండి. వంకాయ బెండకాయ టమాటా ఉల్లిపాయ వేసి ఉడకనిస్తే ఇవి ఇప్పుడు మంచిగా మనకి ముక్కలు ముక్కల కింద ఉడుకుతాయి అన్నమాట. అంటే ఉండాలి పులుసులో ముక్కల కింద ఉండాలి.
ముందే వేసేస్తే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. నా దగ్గర ఆనపకాయ లేక నేను వేయట్లేదు. ఆనపకాయ ఉంటే కూడా మీరు వేసుకోండి. తర్వాత అండి ఎన్నిటిలో నేను పప్పు నీళ్ళు, పప్పు ఉడకపెట్టి ఉంచుకున్నాను పక్కన, ఆ పప్పు నీళ్ళు పోసాను, కొంచెం మంచినీళ్ళు పోసాను. మే పహలే తోడా మసూర్ దాల్ బాయిల్ కరికే రఖా తా ఓ వాలా పానీ డాలా హై ఫిర్ అచ్చా వాలా పానీ భీ డాలా మిర్చి డాల్ రహే హం. ఇప్పుడు ఇందులోనండి మనం చింతపండు వేసుకోవాలి. కొంచెం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఇదిగోండి చింతపండు ఇమ్లీ బడా సైజు నింబూ జిత్నా అవుతున్నా ఇమ్లీ లేనా హై పానీ నికాల్కే ఒక నిచోడికే ఓ పానీ డాల్ రహే హం మే దేఖ్ లీజియే ఏ సబ్ పానీ డాల్కే थोड़ा उसको इमली का अंदर, इमली का पानी का अंदर उसको उबालना चाहिए. चिंतपंडु नीळ्ळल्लो उड़कने वाली इध पप्पु चूसारा नेनु ओक मूडु स्पूनलु पप्पु अंडि उडिकिन मूडु स्पूनलु पप्पु तीसुकुनि मिक्सी वेसेसानु. मिक्सी वेसेसि इदि इंदुलो वेस्तानु. एक्कुव पप्पु पट्टदु कम्मदनं कोसं टेस्ट कोसं ओक मूडु स्पूनलु पप्पु नेनु मिक्सी वेसि वेस्तानु. ओ तीन चम्मच बॉइल किया हुआ दाल पीस के डाला है मैंने. ये सब मिला के थोड़ा बॉयल होना चाहिए. कुछ उड़कनी दींट मन कुछ वाटर पड़े मल्ल वैसा नैन पुल कदा इधी बेलम बेलम वेस्टी बेलम ने वैसे तक वेकूर बटी మీ యొక్క టేస్ట్ని బట్టి ఎక్కువ మీఠా కావాలంటే ఇంకా కొంచెం, ఎక్కువ తీపి కావాలంటే ఇంకా కొంచెం బెల్లం వేసుకోవచ్చు. గూడ్ డాల్ రేవన్నా థోడా సా ఔర్ జాదా డాల్నా చాతే తో అప్ డాల్ దీజియే. మీఠా జాదా స్వీట్ థోడా జాదా చాయే తో థోడా ఔర్ గూడ్ డాల్ సక్తే. అవి మిర్చి పౌడర్ డాల్ రేవ్, లాల్ మిర్చి పౌడర్, కారం అండి. ఇప్పుడు ఇవన్నీ కారము పసుపు ఉప్పు ఇవన్నీ వేసాం కదా, కొంచెము చింతపండు నీళ్ళు ఇవన్నీ వేసిన తర్వాత ఈ కాయగూర మొక్కలు కొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుంది. అలా లైట్ లైట్గా కలిపేసి देख लीजिए ऐसा थोड़ा हल्का हल्का हिला के इसमें हम लोग मिर्ची पाउडर डाला, हल्दी डाला था, नमक डाला था. ये सब थोड़ा सा बॉयल होना चाहिए, फिर बाद में तड़का लगाने का. ऐसा ढक्कन पूरा नहीं रखना है, थोड़ा सा ऐसा ढक्कन रख के उसको बंद करना. पूरा बॉयल हो चुका है, अभी इसको तड़का लगाना. इप्पुडु तालिंपु वेसुकोवालंडि. दींट्लो तालिंपुकि नेनु आयिल वेसानु, थोड़ा आयल डाला था. उसमें सरसों डाल रहे हूँ. मीकु चूपिंचिन डब्बा अंडि, अंदुलो चावल वेस्तुन्नानु, अदे डब्बालो जीलकर्र वेस्तुन्नानु. सरसों डाला, जीरा डाला था. इसमें थोड़ा सा काली मिर्च पौडर डाल रहे हूँ. कुछ मिरियाल पौडर वेस्तुन्नानंडि. शनगपप्पु वेस्तुन्नानंडि तालिंपु, कुछ शनगपप्पु, कुछ मिनपप्पु तालिंपुलो वेस्तुन्नानु. चने का दाल और उड़द दाल वो भी डाला है, वही उड़द दाल डाल रहे हो. ये सब डाल के थोड़ा सा फ्राई करने के बाद लाल मिर्च, लहसुन, कड़ी पत्ता सब तैयार करके रखा था मैंने, वो सब डालना है इसमें. करिवेपाकंडी, एंडमिरपकायलु, कुछ वेल्लुलिपाय रेखलु अवि कोट्टेसि वेसानु. अवन्नी कूडा वेसेसि वेयिंचुकोवालंडी. वेयिंचेसुकोनि दीनिलोनि कोंचेम इप्पुडु मनं हिंग वेस्तानी. हिंग डाल रहे हो, थोड़ा सा हिंग डालना जरूरी है, बहुत ही टेस्ट आता है इससे. हिंग वेसको तपन टेस्ट चला बहुत. इन इवन वेसी नीन धनिया पौडर वेस्तानी, कुछ धनिया पौडर, जीलकर्र पौडर, धनिया पौडर, जीरा पौडर भी डाल के थोड़ा सा फ्राई कर रहे हूँ मैं. इंटन कुछ वेल्लुलिपाय पेस्ट वैसा, लहसुन पेस्ट भी डाला है. ఎన్నీ వేగిపోయిన ఇచ్చేసండి. మనం ఇప్పుడు దాంట్లో సాంబార్ మన పులుసులో వేసేసుకోవడమే. దేఖ్ లీజియే ఏ సబ్ ఫ్రై హో చుక్కా హై ఇస్మే డాల్నా హై, థోడా సా హిలానా హై. ఇస్మే ధనియా పత్తా డాల్ కే ఢక్కన్ రఖనే సే బహుత్ అచ్చా ఫ్లేవర్ ఆతా హై. అది కొత్తిమీర అండి, మనము కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసి ఉంచుకుంటే చక్కగా ఆ వేడి వేడి పులుసు మీద ఈ కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తే చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు పులుసు బాగానే ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు ఇది కటోరీలో తీసుకుని వేస్తే తెలుస్తుంది పలచగా ఉంది అనిపిస్తే. నేను మళ్ళీ అది నేను కొంచెం శనగపిండి వేస్తాను. శనగపిండి మనం కొంచెం స్లైట్గా ఫ్రై చేసేసుకుని
ఒక రెండు స్పూన్లు అండి. ఇదిగో చూసారా, నేను ఇప్పుడు కటోరీలోకి తీసాను. వడియాలు కూడా వేయించానండి. వడియాలతోటి చాలా టేస్ట్గా ఉంటుంది మనం రైస్లోకి. ఇప్పుడు ఇది నాకు పలచగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని నేను కొంచెం శనగపిండి, ఒక రెండు స్పూన్లు శనగపిండి ఫ్రై లాగా ముట్టి మూకుళ్ళ వేయించేసి మనము ఈ పులుసులో వేసేసి కలిపేసి ఒక్క పొంగు పొంగనిస్తే సరిపోతుంది. నేను అలా చేశానండి. ఇదిగో శనగపిండి వేసిన పులుసు. ఇది కొంచెం రెండు స్పూన్లు వేసుకోవాలి శనగపిండి. అది కూడా పలచగా ఉంది అనిపిస్తే, ఆల్రెడీ నేను కొంచెం కందిపప్పు ఒక మూడు స్పూన్లు పప్పు మిక్సీ వేసి పెట్టాను కదా, అది టేస్ట్ ఉంటుంది, చిక్కదనం కూడా తెస్తుంది. కానీ అయినా కూడా పలచగా అనిపిస్తే కొంచెం శనగపిండిని లైట్గా వేయించేసి అది మనం ఈ పులుసులో వేసేసి మనం కలిపేసుకోవచ్చండి. ఒక పొంగు పొంగనిస్తే సరిపోతుంది. లేదా శనగపిండిని నీళ్ళలో కలిపేసి కొంచెం నీళ్ళలో పులుసులో వేసి ఒక పొంగు పొంగనిచ్చి దింపేసుకోవచ్చండి. ఇదండి తీపి గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ దప్పలం. ఎహి సబ్జీ అయి ఇమ్లిక సాత్ పంప్కిన్ కా కర్రీ, బహుత్ ఈ టేస్ట్ రాతా హై చావల్ కా సాత్ యే జో మేనే జో బనాయా థా. ప్లేట్ మే వైట్ వాలా హై నా వో హై రైస్ ఫ్లోర్ పాపడ్ హై, వో ఆంధ్రా స్టైల్ వడియాలు కహతా హై, వో ఇస్కా సాత్ అచ్చా రాతా హై, చావల్ కా సాత్ ఖాతా హై. అబ్బా బనా కే దేఖ్ లీజియే, మీరు చూడండి. ఇది గుమ్మడికాయ పులుసు దప్పలం చాలా టేస్ట్గా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు వందనాలు తండ్రి, స్థుతులు నాయనా. మీ దయగల హస్తం మాపై ఉంచేంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుచుకున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన ఈ దినం మరి మీరు మాకు అనుగ్రహించినటువంటి నేను ఈ గుమ్మడికాయ పులుసుని బట్టి నీకు స్థుతులు తండ్రి. మరి కాయించడానికి కూడా మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క విత్తనాలను బట్టి కూడా నీకు స్థుతులు. మాకు ఏ ఆహారం మా శరీరాలకి మంచిదో ఎంచి మీరు మాకు ఈ భూమి మీద అనుగ్రహించిన ప్రతి విధమైన ఆహార వస్తువులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి నాయన ప్రతి ఒక్క కుటుంబం పైన మీ ఆశీర్వాదం రానివ్వండి. భయంకరమైన కరోనా వ్యాధిలో మరలా థర్డ్ వేవ్ అంటున్నారు ప్రభా, ఇది ఏది ఏ కుటుంబాన్ని అంటనివ్వద్దని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాము. మా యొక్క ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్ని, నా యొక్క వ్యూవర్స్ని, నా ప్రియులైన వారందరినీ నీ దయగల హస్తాల్లో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఒమిక్రాన్ అనే యొక్క మరలా ఈ యొక్క థర్డ్ వేవ్లో వచ్చే ఈ కరోనాని ప్రభా, యూరప్ కంట్రీని అమెరికాని మరి ఎక్కువగా తండ్రి ఊపేస్తుంటుండగా దయ చూపించిన అయినా మీ కంట్రోల్లో తీసుకోండి. ప్రతి ఒక్కరిపైన మీ దయగల హస్తం రానివ్వండి ప్రభా. మీరు సృష్టించిన ప్రతి ఒక్కరూ నైనా పరలోకంలో చేరాలంటే భూమి మీద మీ రక్షణ కలిగి ఉండటానికి సహాయం దయచేయమని నజరేడనేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.